హైదరాబాద్ మహానగరం ఆషాఢ బోనాలకు ముస్తాబవుతోంది. ఈ నెలాఖరు నుంచి బోనాల సందడి ప్రారంభం కానుంది. నగరమంతా సుమారు నెల రోజుల పాటు ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. ఈ నెల 30న గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆషాఢ మాస బోనాలకు ముహూర్తం ఖరారైంది. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. కరోనా తర్వాత జరగనున్న వేడుక కావడంతో ఎంతో వైభవంగా నిర్వహించడానికి అధికారులు ప్రణాళికలు వేశారు. ఈ నెల 30 నుండి బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. 30న గోల్కొండ బోనాలు, జూలై 17న సికింద్రాబాద్, 24వ తేదీన హైదరాబాద్ బోనాలు నిర్వహించనున్నట్లు మంత్రులు వెల్లడించారు. సోమవారం ఎంసీహెచ్ఆర్డీలో జాతర ఏర్పాట్లను అధికారులు ప్రజాప్రతినిధులతో మంత్రి తలసాని సమావేశం నిర్వహించారు. బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం 15 కోట్లు కేటాయించిందని మంత్రి తలసాని వెల్లడించారు. బోనాల కోసం ప్రభుత్వ దేవాలయాలకే కాకుండా ప్రైవేటు దేవాలయాలకు సుమారు 3000 దేవాలయాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు. సుమారు 26 దేవాలయాలలో ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రైవేట్ బస్తీలలో ఉండేటువంటి 3000 దేవాలయాలకు ఆర్థిక సాయం అందించేటువంటి చరిత్ర ఈ దేశంలో ఎవరికి లేదు. బట్ దానికి 15 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు మరి వారు ఉన్నటువంటి పెద్ద మనసుతోని వారి పండుగ గొప్పగా జరగాలనేటువంటి ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈ బోనాల జాతరకు ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా గొప్పగా నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం దానికి అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా అమ్మవారి ఊరేగింపు కోసం ప్రభుత్వం అంబారీలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే పూర్తి ఖర్చులను భరిస్తుందని మంత్రులు తెలిపారు. ఈ బోనాలు ఫెస్టివిటీస్ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడానికి కావాల్సినటువంటి సెక్యూరిటీ బందోబస్త్ అరేంజ్మెంట్స్, అట్లాగే క్రౌడ్ కంట్రోల్, క్యూ మెయింటెనెన్స్, బ్యారికేడింగ్, అట్లాగే ఈ వచ్చేటటువంటి భక్తులకి ఎలాంటి హ్యాజిల్స్ లేకుండా, వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ లేకుండా క్రమబద్ధీకరణ పద్ధతిలో ఆర్గనైజర్స్తో కోఆర్డినేట్ చేసుకుని, భక్తులతో కోఆర్డినేట్ చేసుకుని అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కల్చరల్ లైటింగ్, ఎల్ఈడి స్క్రీన్లతో బోనాల పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేయనున్నామని మంత్రులు తెలిపారు. బోనాల జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రశాంత వాతావరణంలో బోనాల ఉత్సవాలు జరిగేలా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా శాంతి భద్రతలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.